ఇక్కడ బీజేపీ ముఖ్యమంత్రుడు ఉన్నారు, మరి 29 సార్లు చంద్రబాబు నాయుడు పోతే ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వలేదంటే మరి ఈయన ప్రభుత్వంలో ఈయన యొక్క బలమెంతో మనకు తెలుస్తుంది. మరి ఇంత నిన్ను విడివేస్తున్నా, దూరంగా పెడుతున్నా కానీ నువ్వు చంద్రబాబు నాయుడు ఎందుకు నువ్వు మౌనంగా ఉంటున్నావు, ఏమిటి నీ మిత్రధర్మం అర్థం కాలేదు. మరి నువ్వే ఆలోచన చెప్పావు, ప్రత్యేక హోదా సంజీవుని కానీ ఎలక్షన్ ముందు చెప్పావు, తర్వాత ప్రత్యేక హోదా యొక్క సంజీవుని అని అంటావు, మళ్ళీ ప్రత్యేక ప్యాకేజ్ మనకు చాలా మంచిది అంటావు, కోడలు మోపిలోని కంటే అత్త ఒత్తుంటుందే, మరి ప్రత్యేక ప్యాకేజ్ మనకు అలాంటిది అని చెప్పేసి ఇవన్నీ నువ్వు చెప్పిన మాటలు కాదా? సుజనా చౌదరి అయితే ప్రత్యేక హోదా అనేది ముగిసిన అధ్యాయం అని చెప్పారు. ఇవన్నీ ఏంటి, మీ కేంద్ర మంత్రులు అలానే చెప్తున్నారు, మీరు ఇక్కడ అలానే చెప్తున్నారు. కాకపోతే ఏంటంటే ఈ ప్రత్యేక హోదా ప్రజల్లో బలంగా ఉంది కాబట్టి ఈ రోజు కూడా ఎక్కడ ఏ సమావేశం జరిగినా ప్రత్యేక హోదా గురించి ప్రజలందరూ కూడా దాన్ని ఏకీభవిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఎలక్షన్ మూమెంట్ లో మళ్ళీ మనం మైనస్ లో పడతాము, రేపు ఎలక్షన్ లో మనకు ఓట్లు కూడా ఉన్న ఉద్దేశంతో ఈ రోజు మళ్ళీ మన ప్రత్యేక హోదా మా హక్కు, మేము దీనికోసం మేము పోరాడుతున్నాము, మా కేంద్రము అన్యాయం చేస్తుందని చెప్తున్నారు. మొన్నటి వరకేమో కేంద్ర ప్రభుత్వం మాకు ఎంత మేలు చేస్తుందో మా అభివృద్ధిని చూడలేక ప్రతిపక్షాలని మా మీద కుట్ర పన్నుతున్నాయని చెప్పేసి నువ్వే చెప్పావు. ఈ రోజు ఏమో కేంద్ర ప్రభుత్వం మాకు అసలు ఏం చేయలేదు, అసలు నాకు కోపం వస్తుంది, పళ్ళు కొరుకుతున్నది అదని చెప్పి లీకులు ఇచ్చుకుంటున్నావు నీ పేపర్లో. నువ్వు చెప్పేదానికి నువ్వు చేసేదానికి ఏ విధమైన సంబంధం లేదు. వెంకయ్య నాయుడు తీసుకొచ్చి సన్మానం చేసింది ఎవరండి? మన రాష్ట్రంలో వెంకయ్య నాయుడు ఎందుకు సన్మానం చేశారు? ఆంధ్రప్రదేశ్ కి ఆయన చాలా మేలు చేశాడు, అభివృద్ధి చేశాడు అని చెప్పేసి ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ లో బీజేపీ పట్టణాలకు సన్మానం చేసింది ఎవరు అంటే ప్రజలు ఇవన్నీ మర్చిపోయినారు అనుకుంటారా? మీరు ఈ రోజు ఏంటంటే ఎలక్షన్ టైం కాబట్టి ఈ మాట మాట్లాడుతున్నారు, కానీ గతంలో మీరు చేసిన తప్పులన్నిటి కూడా ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు. ఏ ఒక్కటి మీరు తీసుకురాలేదు, విభజన హామీలు, ప్రత్యేక హోదా కానీ, పోలవరం ప్రాజెక్టు నిధులు కానీ, విశాఖ రైల్వే జోన్ కానీ, కడప ఉక్కు పరిశ్రమ కానీ, లేకపోతే జాతీయ విద్యా సంస్థలు కానీ, ఏ ఒక్కటి మీరు చేశారు? ఏది చేయలేదు. అన్నిటికీ గమ్ముకున్నారు, వాళ్ళు ఇచ్చిన డబ్బులు తీసుకుంటున్నారు, గమ్ముకుంటున్నారు. ఇప్పుడు చెప్పినట్టుగానే ఎమ్మెల్సీ సోమవీర్రాజు గారు మాట్లాడుతుంటే దానికి కనీసం కౌంటర్ కూడా ఇవ్వలేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒంటి గారి మీద అందరూ వస్తారు, అందరూ మాట్లాడతారు. ఇదే 4 సంవత్సరాల్లో కమ్యూనిస్ట్ పార్టీతో పాటు మేము ఎర్రన్నపాల మండలంలోనే, మన రాష్ట్ర సంగతి అంతా అవసరం లేదు, ఇక్కడ మేము మొన్న జరిగిన దాని బంద్తో 5వ సారి బంద్ చేయడం. మరి 3 సార్లు కమ్యూనిస్ట్ పార్టీ పిలుపునిస్తే వాళ్ళకు సహకరించాము, 2 సార్లు మేము సొంతంగా బంద్ చేశాము. మొదటి 2 సార్లు సరే అప్పుడు ఎస్ఐ మంచుడు కాబట్టి సరే బంద్ బాగానే జరిగింది. తర్వాత 2 సార్లు మా అందరి మీద కేసులు పెట్టలేదా? అందరి మీద కేసులు పెట్టి బైండ్ ఓవర్ చేసి ఉదయం సాయంత్రం మమ్మల్ని బయటకు రాకుండా చూడలేదా? ఎవరు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఎస్పీ కాడ నుంచి, డిఎస్పీ కాడ నుంచి ఎవరు బయటకు నాయకులు రాకూడదని చెప్పేసి? ఎవరు ప్రత్యేక హోదానే దాన్ని ఉక్కు పాదంలో తొక్కేయాలని చూసింది ఎవరు? అసలుకి కేవలం తెలుగుదేశం పార్టీ దగ్గర నుండి ఆడిచ్చిన నాటకం. మరి మొన్న ఫిబ్రవరి 8వ తారీఖు జరిగిన బంద్లో మాత్రం విచిత్రంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, తెలుగుదేశం పార్టీ నాయకులు బంద్ చేస్తున్నారు. అంటే జనాలు ఎంత పిచ్చోళం చేస్తున్నారంటే మీరు ఏం చేసినా మీకు అనుకూలమైన పత్రికలు ఉన్నాయి కాబట్టి మీరు ఏం రాసినా కానీ చెల్లొద్దనే విధంగా మీరు చేస్తున్నారు. తప్పితే మీరు కొంచెం కూడా, మరి ఇంత అనుభవం ఉంది, మరి ఇన్ని సంవత్సరాలు నేను ఆంధ్రప్రదేశ్ చేశాను, ఈ వయసులో నేను ఇట్లాంటి పనులు చేస్తే మరి బాగుంటుందా బాగుండదని కూడా ఆలోచించకుండా ఇంత మరి చేస్తున్నారు. మరి ప్రత్యేక హోదా గురించి మేము దీక్షలు కూడా చేశాం, మేము దీక్షలు చేస్తే మాకు స్థలం ఇవ్వడానికి చాలా ఇబ్బందులు పెట్టారు, రోడ్డు కట్టం అవుతుంది లోపల పెట్టుకోండి అని చెప్పేసి 2 సార్లు నిరాహార దీక్ష డిలే దీక్షలు చేశాం. అలాగే మేము పాదయాత్ర కూడా చేశాం విప్లవం వరకు, ఇవన్నీ చేశాము. రేపు 3వ తారీఖు కలెక్టరేట్ ముట్టడి ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, అలాగే రేపు పార్లమెంట్ స్టార్ట్ అయిన తర్వాత అక్కడ మా ఎంపీలు ఫస్ట్ మొదటగా మార్చి 21వ తారీఖు అవిశ్వాస తీర్మానం పెడతామన్నారు, తర్వాత దాని మీద ఫోర్స్ కలిపి లాస్ట్ కు మేము రాజీనామా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. మీరు ఏమడుగుతున్నారు, మరి పవన్ కళ్యాణ్ గానీ చంద్రబాబు నాయుడు గానీ ఫస్ట్ మండలంకి ఏమన్నారంటే మీ రాజీనామాలు ఏమైనా, మీ రాజీనామాలు ఏమైనా అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చెప్పగానే మీ రాజీనామా చేస్తే ఏమైనా ఉపయోగం ఉంది అన్నారు. సరే మళ్ళీ పవన్ కళ్యాణ్ వచ్చి మీరు అవిశ్వాస తీర్మానం పెట్టండి అని ఉండవల్లితో కలిసి ఒక మాట చెప్పారు. మళ్ళీ అవిశ్వాస తీర్మానం కూడా రెడీ అని జగన్ చెప్పిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏమంటారంటే అసలు తలాతోక ఉంది దీనికి, ఇప్పుడు ఎందుకు అవిశ్వాస తీర్మానం, అవిశ్వాస తీర్మానం పెడితే ఏమన్నా పడిపోతుంది అంటే ఏమనొద్దు ఏం చేయొద్దు గమ్ము కూర్చోండి, నేను చెప్పినప్పుడే మీరందరూ బయటికి రండి లేకుంటే అందరు గమ్ము కూర్చోండి. ఇది ఈ విధమైనటువంటి అసలుకి దిగ్గుమాలిన ప్రభుత్వం కాదు, అంతకంటే దరిద్రమైన ప్రభుత్వం నేను ఎప్పుడు చూడలేదు. మరి ఇంత ఇదిగా చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని అన్యాయం చేస్తున్నాడు. దీన్ని మనం ఏం చేయలేము, దీనికి మనం పోరుబాటు చేయడం తప్పితే మనం చేసేది ఏం లేదు. కనీసం మనం పోరుబాటు కలిపినందు వల్ల కానీ ఈ ప్రత్యేక హోదా ఇప్పుడు బతుకుంది, లేకుంటే దీన్ని కూడా ఎప్పుడు కలిపేసేవాడు అనమాట, అవసరం లేదు ముగిసిన అధ్యయనం అని చెప్పేసి. మీరందరూ కలిసి చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు చాలా మంచి కార్యక్రమాలు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా కమ్యూనిస్ట్ పార్టీ అందరినీ కూడా తీస్తుంది. ఎందుకంటే ఇప్పుడు జగన్ పార్టీ చేస్తే ఎవరు సహకరించారు, మమ్మల్ని పూర్తిగా ఒక దాంట్లో పెట్టేశారు. కనీసం మీరేంటంటే న్యూట్రల్ గా ఉన్నారు కాబట్టి మీరన్నా ముందుకు వచ్చేసి మీరు చేస్తే మీ ఎక్కడ రమ్మని రాట
మాట్లాడడానికి మా జగన్మోహన్ రెడ్డి గారి నుంచి మా నియోజకవర్గ ఇన్ఛార్జీలు కానీ మా జిల్లా అధ్యక్షులు కానీ అందరూ సహకరిస్తారు. మీ అందరికీ మా సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ మరి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు అనుకుంటున్నాను. అధ్యక్షత వహించినటువంటి పెద్దలు చెన్నయ్య గారు, వివిధ పార్టీల ప్రజా సంఘాల ప్రతినిధులందరికీ కూడా ప్రత్యేక హోదా, విభజన హామీల సమితి ఆధ్వర్యాన ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి నిర్వాహకులకి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ముందుగానే చెన్నయ్య గారు చెప్పినట్టు ఇవాళ మన రాష్ట్రం ఒక అయోమయ స్థితిలో కొట్టుమిట్టాడుతూ ఉన్నాం. మరి మన ముఖ్యమంత్రి మరీ అయోమయంగా ఉన్నాడు. అసలు ఏం మాట్లాడుతున్నారో రాష్ట్ర నేతగా అర్థమయ్యేటువంటి పరిస్థితులు లేవు. చాలా దారుణమైనటువంటి స్థితికి ఈ రాష్ట్రాన్ని అత్యంత హీనంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఉంది. ఒకప్పుడు ఈ ముఖ్యమంత్రి గారు అధ్యక్షుడిగా జాతీయ అధ్యక్షుడిగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఆనాడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆత్మగౌరవం నినాదంతో ఈ రాష్ట్రంలో ఒక రాజకీయ పార్టీని ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చారు. కేంద్రం చుట్టూ మనం ప్రదక్షిణలు చేయటం కాదు, కేంద్రమే దిగొచ్చి రాష్ట్రాలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని గుర్తించాలి అనేటువంటి పద్ధతుల్లో ఆత్మగౌరవ నినాదం ముందుకు తీసుకొచ్చాడు. ఆ రోజు అధికారంలోకి వచ్చాడు. అదే కాదు, గవర్నర్ల వ్యవస్థ మీద పెద్ద ఎత్తున ఆనాడు దాడి చేయటం కూడా జరిగింది. కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఎవరున్నా రాష్ట్రాల యొక్క హక్కుల్ని విస్మరిస్తా ఉంది అనేటువంటి ఆందోళన కూడా వివిధ దశల్లో వచ్చినాయి. ఇవాళ నీతి ఆయోగ్ ఏదైతే ముద్దు పేరు పెట్టారో అది ఎందుకు పెట్టారో, ఇవాళ రాష్ట్రాల హక్కుల్ని కబళించి తమకి తాబేదారులుగా చేసుకునేదానికి కేంద్ర నీతి ఆయోగ్ని తీసుకొచ్చారు. లేకపోతే అంతకుముందు ప్రణాళికా సంఘం ఉండేది, ప్రణాళికాబద్ధంగా ఏ రాష్ట్రాలకి ఎంత నిధులు అవసరమో, వెనుకబడిన ప్రాంతాల యొక్క పరిస్థితి ఏమిటి అనేటువంటి అంశం మీద ప్రణాళికా సంఘం మరి ఆరో ప్రణాళికలు రూపొందించి దానికి అనుగుణంగా పనిచేసేటువంటి పరిస్థితి ఉండేది. దాన్ని రద్దు చేసి ఒక ముద్దుగొమ్మను తీసుకొచ్చి నీతి ఆయోగాన్ని పేరు పెట్టి ఇవాళ ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితులు తీసుకురావటం అది నరేంద్ర మోడీ ప్రభుత్వానికే చెల్లింది. బీజేపీ వారు ఇవాళ నెలేస్తా ఉన్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని. నిజంగా వారు సిగ్గుపడాలి. ఈ రాష్ట్రానికి మనందరం సరే ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ఉన్నారా లేకపోతే జగన్ గారు ఉన్నారా లేకపోతే ఇంకొక ఆయన ఉన్నారా అనేది కాదు. ఇక్కడ రాష్ట్ర విభజన జరిగి నిపుణుల అంచనాల మేరకు 16,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్ లో ఉన్న ఈ రాష్ట్రాన్ని ఆదుకోవాలని పార్లమెంట్ లోనే ఆనాడు చట్టంలో పెడితే ఆ చట్టాన్ని